ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ సీజన్ కి సంబంధించిన ట్రేడింగ్ విండో నవంబర్ ట్వంటీ ట్వంటీ టూలో ఓపెన్ కానుంది ప్లేయర్లను మార్చుకోవాలని అనుకునే ఫ్రాంచైజీలు మార్పులు చేర్పులు చేసుకోవడంతో పాటు మినీవేలంలో ఏ ప్లేయర్లు పాల్గొనబోతున్నారో నవంబర్ డిసెంబర్ మాసాల్లో క్లారిటీ రానుంది ఈసారి ట్రేడింగ్ లో రవీంద్ర జడేజా ఉండబోతున్నాడని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి పదకొండేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ లో ఉన్న జడేజా రెండు వేల ఇరవై మూడు సీజన్ లో వేరే ఫ్రాంచైజీ తరఫున ఆడబోతున్నాడని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి ఆర్సీబీ జట్టు రవీంద్ర జడేజాని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుందని సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది అయితే ఆల్ రౌండ్ షోతో అదరగొట్టి ఒంటి చేత్తో మ్యాచ్లు గెలిపించగల జడేజా వేలంలోకి వస్తే పదికి తొమ్మిది ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తాయి రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ తో రవీంద్ర జడేజా టచ్లో లేడు ఆ ఫ్రాంచైజీకి సంబంధించిన ఫోటోలు పోస్టులను సోషల్ మీడియా నుంచి తొలగించిన జడ్డు అప్పుడెప్పుడో మరో పదేళ్లు సిఎస్కేలో ఉంటా అంటూ చేసిన కామెంట్ ని కూడా డిలీట్ చేశాడు దీంతో రవీంద్ర జడేజా ఈసారి ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు ఉండబోతున్నాడా లేక అంతకుముందే ట్రేడింగ్ విండోలో మరో ఫ్రాంచైజీకి వెళ్లబోతున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది వందకి తొంభై తొమ్మిది శాతం జడ్డు ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో సిఎస్కేకి ఆడకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ ఆరంభానికి ముందు ఎంఎస్ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో రవీంద్ర జడేజాకి కెప్టెన్సీ పగ్గాలు అందించింది చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పటి నుంచో మహి తర్వాత సిఎస్కే కెప్టెన్ తానేనంటూ చాటింపు వేసుకున్న జడ్డు బోలడన్ని అన్ని ఆశలతో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు అయితే మొదటి ఎనిమిది మ్యాచ్ల్లో కేవలం రెండే రెండు మ్యాచ్ల్లో గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్ జడ్డు కెప్టెన్ అయినా నామమాత్రపు సారథిగానే మిగిలాడు ఆన్ఫీల్డ్ తతంగం ఎంఎస్ ధోనియే నడిపించేవాడు ఫీల్డ్ సెట్టింగ్స్ దగ్గర నుంచి బౌలర్ల మార్పుల దాకా అన్ని మహి చెప్పి అయినా విజయాలు రాకపోవడంతో సీజన్ మధ్యలోనే రవీంద్ర జడేజాని కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ ప్రెషర్ వల్ల బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్లలో విఫలమవుతూ ఉండటంతో తానే స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు జడ్డు ప్రకటించినా అతని మేనేజ్మెంట్ బలవంతంగా తప్పించిందని వార్తలు వినిపించాయి ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ సీజన్ ముగిసినప్పటి నుంచి సీఎస్కే తో రవీంద్ర జడేజా టచ్ లోనే లేడు